పాడ్కాస్ట్. రైతులకు పెట్టుబడి రాయితీ, విద్యా దీవెన, చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం పథకాల నిధుల విడుదలకు లైన్ క్లియర్ అయింది. దీనిపై ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించింది. దీంతో ఇవాళ డీబీటీల ద్వారా నిధుల పంపిణీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు లబ్ధిదారులకు జమ చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంటే ఈ ఒక్కరోజు మాత్రమే మనకుంది, ఈ 10వ తేదీ ఈ రోజు ఒక్కరోజు మాత్రమే నిధులు అనేది జమ చేయాలి. మరోవైపు ఈ నెల 13న ఓటింగ్ ముగిసే వరకు ఈ పథకాలకు సంబంధించిన నిధులను జమ చేయవద్దంటూ ఈసీ ఈ నెల 9న ఇచ్చిన ఉత్తర్వులను 10వ తేదీ వరకు తాత్కాలికంగా పక్కన పెట్టింది. నిధుల పంపిణీకి ఏ విధంగానూ ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచారం చేయవద్దని స్పష్టం చేసింది. ఎన్నికల సంఘం జారీ చేసిన ప్రవర్తనా నియమావళిని అతిక్రమించేలా వేడుకలు నిర్వహించవద్దని, నేతల జోక్యం లేకుండా చూడాలని తేల్చి చెప్పింది. రైతులకు పెట్టుబడి రాయితీ, విద్యా దీవెన, చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం పథకాల నిధుల విడుదలకు లైన్ క్లియర్ అయింది. ఈసీ పర్మిషన్ కూడా ఇచ్చింది. దానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ద్వారా తెలుసుకుందాం. రైట్, గుడ్ మార్నింగ్ హరీష్. ఏదైతే ఈ పథకాలు అనేవి కొనసాగింపు పథకాలు, దీనికి బ్రేక్ వేసింది, పక్క రాష్ట్రంలో కొనసాగింపుకి ఉన్నప్పుడు ఇక్కడ మాత్రం ఎందుకు ఆపారనే అబ్రివేషన్స్ కూడా మనం చూస్తున్నాం. కాకపోతే ఈ రోజు ఒక్కరోజు మాత్రమే, 11 నుంచి 13 వరకు విడుదల చేయడానికి వీల్లేదని చెప్తున్నారు. ఈ ఒక్కరోజు మాత్రమే డిబిటీ ద్వారా వేయడానికి అవకాశం ఉంది. సో దీనికి ఇచ్చినటువంటి కండిషన్స్ ఏంటి? నిధులు విడుదలకు సంబంధించి ప్రాసెస్ ఆల్రెడీ జరుగుతుందా? గుడ్ మార్నింగ్ ఆశా. ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగానే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, అంటే ఎన్నికలకు సంబంధించి మరికొన్ని గంటల్లో పోలింగ్ కూడా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో, మరి కాసేపట్లో ప్రచారాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా తెరపడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి పరిస్థితుల్లో, ప్రభుత్వం డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ డీబీటీల ద్వారా అందిస్తున్నటువంటి నిధులకు సంబంధించినటువంటి అంశాలపైన ఈసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది కాస్త కొంతవరకు రాజకీయంగా కూడా విమర్శలకు దారితీసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే 58 నెలలుగా జరిగినటువంటి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి, ప్రతి నెల జరిగేటువంటి నిధులు పంపిణీకి సంబంధించి ముందుగానే ప్రణాళికలు ఉంటాయి కాబట్టి, ఎన్నికల సమయంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు కాదు కాబట్టి, దీనిపైన నిబంధనలను అడ్డుపెట్టి ఆపేందుకు ప్రయత్నం చేయడం పట్ల అధికార పార్టీ కొంతవరకు అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపైన నేరుగా లబ్ధిదారులే ఎవరైతే ఉన్నారో వారే న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయం చేయాలని చెప్పి కోరినటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు ఈ అంశంపైన న్యాయస్థానం తలుపుతెచ్చినటువంటి నేపథ్యంలో న్యాయస్థానం పూర్తిగా విచారణ చేపట్టింది. ప్రభుత్వం నుంచి కూడా పిటిషన్ ఇంప్లిమెంట్ చేసుకున్నారు. ఇంప్లిమెంట్ చేసుకున్న తర్వాత ప్రభుత్వ వాదనను కూడా విన్న తర్వాత ఈ వ్యవహారంలో ముందుకు ఎలా వెళ్ళాలని దానిపైన తీర్పును కూడా రిజర్వ్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆ తర్వాత వాదోపవాదనాల తర్వాత ఉన్నటువంటి పరిస్థితులను, ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలను కూడా పరిశీలించిన తర్వాత న్యాయస్థానం తీర్పుని వెలువడించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఏదైతే డీబీటీలకు సంబంధించిన అంశం ఉందో దాన్ని పూర్తిగా కొనసాగించేటువంటి చర్యలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి, ఈ ఒక్కరోజుకి అవకాశం దక్కినటువంటి పరిస్థితి ఉంది ఆశ. రైట్ హరీష్, మనం చూస్తున్నా మరి ప్రతిపక్ష నుంచి ఏమైనా విమర్శలు వినిపిస్తున్నాయా ఈ నిధుల విడుదలకు సంబంధించి? అదే, ప్రతిపక్షానికి సంబంధించినంత వరకు అయితే గతంలో ఏదైతే సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా ప్రభుత్వం కేవలం ఎన్నికలను టార్గెట్గా చేసుకుంది అన్నటువంటి ఒక విమర్శ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం పక్కనున్నటువంటి రాష్ట్రాల్లో కూడా ఈ రకమైనటువంటి సిచ్యువేషన్, సంక్షేమ పథకాలు అమలవుతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇక్కడ 58 నెలలుగా 59 నెలలుగా జరిగినటువంటి డీబీటీలకు సంబంధించినటువంటి పథకాలపైన ఎందుకు అభ్యంతరాలు వస్తున్నాయి అన్నది కూడా ప్రజలు చర్చనీయాంశంగా మారింది. ఈ అంశాలపైన జరిగినటువంటి వాదోపవాదాల తర్వాత న్యాయస్థానం కూడా ఈ అంశాన్ని పూర్తిగా పరిశీలించింది. పరిశీలించిన తర్వాత ఈ ఒక్కరోజు నిధులు విడుదలకు సంబంధించినటువంటి సడలింపు ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రేపటి నుంచి 13వ తేదీ, అంటే పోలింగ్ జరిగేటువంటి 13వ తేదీ వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ హరీష్ అన్ని పథకాలకు సంబంధించి అంశాలపైన ఆంక్షలు పెట్టినటువంటి